బైన్సా అల్లర్లను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బైన్సాలో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. బాధ్యులను తక్షణమే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భైన్సాలో జరిగిన అల్లర్లను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ టౌన్ అధ్యక్షులు అనిల్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే భైన్సాలో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఓ వర్గం మరో వర్గంపై దాడులకు పాల్పడుతూ వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. అల్లర్లకు కారణమైన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొందరు ముస్లిం యువకులు బైన్సా పట్టణంలో జుల్ఫికర్ కాలనీలో సైలెన్సర్ తీసి పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ విచ్చల విడితనం చేస్తూ తిరుగుతుంటే అక్కడ స్థానిక రైతులు ఇబ్బందికర వాతావరణం జరుగుతుందని అడిగిన పాపాన వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఆస్తులను లూటు చేసి అదే 10 నిమిషాల్లో పట్టణం అంతా వ్యాపించినట్టు ఖచ్చితంగా పకడ్బంది ప్రణాళిక ప్రకారము ఈ విధంగా బైన్సా పట్టణంలో యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. ఒక సంవత్సరం క్రితం జరిగిన దాడులను ప్రభుత్వం అణచివేసి ఉంటే నేను ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదేవిధంగా దాడికి పాల్పడ్డ వ్యక్తులు అరెస్ట్ చేయకపోగా ఏ విధంగా ఆ అరెస్టుకు దాడికి ఎక్కడైతే ఆ హిందువులు హిందూ కుటుంబాలు ఎంతో మంది దాడికి గురయ్యారు. అనేక హిందూ ఆస్తులు దహనమైనవి, అనేక మంది 8 మంది గాయాలైనవి. అదేవిధంగా రాజ్ న్యూస్ అని ఒక రిపోర్టర్ కవరేజ్ పోతే ఆయన మీద కత్తిపోట్లకు గురి చేశారు. ఆయన ఇప్పుడు యశోదాలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. దేవరాడి ఒక హిందూ ఆయన కార్యకర్త మీద కూడా దాడి చేసి ఆయన మీద కూడా ఇలా యశోదాల ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. కనీసము శతగాత్రులకు వాళ్ళ హిందువులైన పాపానికి ప్రభుత్వము కనీసం స్వాంతన చేయకు